ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే, జనరల్గా మీరు అప్పుడప్పుడు మొబైల్ని ఇంట్లో పెట్టి మర్చిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మీకు సంబంధించిన సీక్రెట్ ఫొటోస్ కావచ్చు, అవి వీడియోస్ కావచ్చు, అవి ఏవైనా ఉండొచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏవైనా సరే ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. దానికి నేను ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ని చూపిస్తాను ఫ్రెండ్స్. దీంతో మీరు ఎక్కడున్నా సరే, మీరు ఇంట్లో మొబైల్ని మర్చిపోయినా సరే, ఎక్కడున్నా సరే వేరే మొబైల్తో ఎవరిదైనా సరే ఒక 5 సెకండ్స్ తీసుకొని మీ మొబైల్ని లాక్ అనేది చేయొచ్చు అన్నమాట. అది ఎలాగ కూడా నేను చేసి వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్, విత్ లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. అయితే మరి మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, మీరు బై మిస్టేక్లో ఇంట్లో మొబైల్ని మర్చిపోయినట్లయితే మీరు ఏం చేయాలంటే, ముందుగానే ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు మర్చిపోకముందు మీరు ఈ చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి మెటీరియల్ లాక్ అన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి వన్స్ ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఈ అప్లికేషన్ని మీ మొబైల్లో సెటప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా దీన్ని ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో మనకు ఏ విధంగా సమ్ పర్మిషన్స్ గ్రాంట్ అయితే అడగడం జరుగుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. మీరు వన్ టైం సెట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని గ్రాండ్గా ఈ విధంగా టిక్ మార్క్ చేసి, ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్ పైన అగ్రీ పైన ట్యాప్ చేసి లెట్ స్టార్ట్ ఆప్షన్ మా ట్యాప్ అనేది చేయండి. దాని తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ని మీరు ఇక్కడ వన్ టైం సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను 1, 2, 3, 4 సెట్ చేస్తున్నాను. దాని తర్వాత సేమ్ కన్ఫర్మేషన్ గురించి అదే పాస్వర్డ్ని నేను ఎంటర్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత మన కంప్లీట్ ఇంటర్ ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత కింద మీకు లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఆప్షన్ రిమోట్ లాక్ ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. మీరు ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక కోడ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. దక్కడ మీరు కావాలనుకుంటే ఈ కోడ్ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ కోడ్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ రిమోట్ లాక్ ఆప్షన్ చూడండి, దీన్ని మీరు అనేబుల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. వన్స్ ఈ రిమోట్ లాక్ ఆప్షన్ని మీరు అనేబుల్ చేసిన తర్వాత ఈ కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ని మాత్రం మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలన్నమాట. అలాంటప్పుడే మీరు ఎక్కడున్నా సరే మీ మొబైల్ని సింపుల్గా లాక్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చేస్తాను చూడండి, ఈ మొబైల్ని నేను చాలా ఈజీగా బై మిస్టేక్లో మర్చిపోయినా సరే ఈ మొబైల్ని నేను లాక్ అనేది చేస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ విధంగా చేసిన తర్వాత మీరు సింపుల్గా నేను ఈ మొబైల్ సైడ్కి పెట్టడం జరిగింది. మనం బై మిస్టేక్లో ఈ మొబైల్ని ఇంట్లో మర్చిపోయాం. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఓపెన్ అవుతున్నాయి కదా. నేను ఇక్కడ నుంచి రిమోట్తో లాక్ అనేది చేస్తాను చూడండి. ముందుగా మీరు దీనికోసం ఏం చేయాలంటే గూగుల్కి వెళ్ళండి. ఎవరికైనా మొబైల్ ఒక 10 సెకండ్స్ పాటు మీరు తీసుకోండి. ఇక్కడ మీరు మెటీరియల్ లాక్ అని సర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా సర్చ్ చేయగానే డైరెక్ట్గా వీళ్ళకి సంబంధించిన ఒక మంచి వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. మనం అక్కడ చూసాం చూడండి, ఆ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. నేను యాస్ ఇస్ గా కోడ్ ఎంటర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ మీద నేను ట్యాప్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయిపోయాను. దాని తర్వాత దీంట్లో మీరు ముందే మీకు చూపిస్తాను, మీరు తర్వాత రాంగ్ అనొచ్చు. సింపుల్గా ఇక్కడ చూడండి, నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను కానీ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ లాక్ ఆల్ అప్లికేషన్ ఆప్షన్ చూడండి, దీనిపైన నేను ట్యాప్ అనేది చేయడం జరిగింది. ఆల్ యాప్స్ లాక్డ్ అని మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక స్క్రీన్ కూడా రావడం జరిగింది రిమోట్లీ. ఇప్పుడు చూపిస్తాను చూడండి, నేను ఏమి కూడా టచ్ చేయడం లేదు. సింపుల్గా ఇంతకుముందు మనం వాట్సాప్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా రిమోట్లీ మనకు లాక్ అనేది కావడం జరిగింది. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదా మీరు ఎలాంటి మొబైల్ మర్చిపోయినా సరే మీరు రిమోట్లీ ఈ విధంగా చాలా ఈజీగా లాక్ అనేది చేయొచ్చు అన్నమాట. ఆ పాస్వర్డ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినందాక మనకు ఏ అప్లికేషన్ కూడా ఓపెన్ అనేది కావడం అయితే జరగదన్నమాట. ఇక్కడ విత్ సెట్టింగ్తో సహా ఎగ్జాంపుల్ పర్పస్ నేను సెట్టింగ్ కూడా చూసాను చూడండి, నేను సెట్టింగ్ని లాక్ చేశాను, లాక్ కూడా చేయలేదు. కానీ ఆటోమేటిక్గా మనం ఎక్కడున్నా సరే రిమోట్లీ మనం ఆటోమేటిక్గా మన మొబైల్ని మన యొక్క డేటాని సేఫ్ ఉంచుకోవడానికి ఇది సూపర్గా మనకు ఈ ట్రిక్ అయితే పనిచేయడం జరుగుతుంది అన్నమాట. ఇన్ కేస్ మీరు మాత్రమే ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆ పాస్వర్డ్ ఎలాగో మీకు తెలుసు కాబట్టి మీరు దాని తర్వాత ఈజీగా అన్లాక్ అనేది చేయొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ లింక్ మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి లింక్ని సరిగ్గా దొరకకపోవచ్చు,
చేసుకోవచ్చు. అందు గురించి స్పెషల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి వన్స్ డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా మీకు సంబంధించిన డేటా అని చాలా సేఫ్ గా అనేది ఉంచుకోండి ఫ్రెండ్. బై మిస్టేక్ లో మీరు ఆఫీస్ లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడ మర్చిపోయినా సరే ఈ విధంగా లాక్ అనేది వేయచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.